అండి వెల్కమ్ టు తెలుగు కుట్టి ఛానల్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు ఈరోజు మనం నార్మల్ కేక్ని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి అంటే బేసిక్ కేక్ని మీరు ఎలా చేయాలో తెలుసుకుంటే మిగతా కేక్స్ అన్ని కూడా చేయడం చాలా ఈజీ అండి చాక్లెట్ కేక్ కూల్ కేక్ ఏ కేక్నైనా సరే మీరు ఈజీగా చేసేయగలుగుతారు మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అరకప్పు పెరుగు తీసుకోండి ఈ పెరుగుకు బదులుగా మీరు రెండు గుడ్లను కూడా తీసుకోవచ్చండి అలాగే ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోండి ఈ రెండింటినీ కూడా బాగా కలుపుకోండి పెరుగు అలాగే ఆయిల్ బాగా కలిసిపోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక జల్లడు పెట్టుకుని ఒక కప్పు మైదాను వేసుకోండి మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండినైనా కూడా వేసుకోవచ్చు అలాగే అరకప్పు షుగర్ పౌడర్ను వేసుకోండి అదేవిధంగా అర స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే పావు స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసుకొని ఈ విధంగా జల్లెడ పట్టుకోండి ఇలా జల్లెడ పట్టుకున్నట్టయితే మీకు కేక్ చేసేటప్పుడు స్మూత్నెస్ అనేది బాగా వస్తుందండి ఇది మాత్రం ఇంపార్టెంట్ అలాగే కేక్ పిండిని కలిపేటప్పుడు చూపించే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి లేదు అంటే రౌండ్గా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి ఇలా చేసుకున్నట్టయితే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేదు అంటే ఒకే డైరెక్షన్లో కానీ కలపడం వల్ల కేక్ అనేది బేక్ అయిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుందన్నమాట ఈ విధంగా కలుపుకుని ఉంచుకో ఇప్పుడు ఇందులో ఒక పావ్ స్పూన్ వెనీ ఎసెన్స్ని వేస్తున్నానండి వెనీ ఎసెన్స్ మీ దగ్గర లేనట్టయితే మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉన్నా వాడుకోవచ్చు అండి ఒకవేళ మీ దగ్గర ఏ ఎసెన్స్ లేనట్టయితే యాలకుల పొడినైనా వాడుకోవచ్చు బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలండి ఇలా ఉంటే కేక్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఒక గిన్నెను తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని ఈ విధంగా గ్రీస్ చేసుకోండి అది ఏ గిన్నెయినా పర్వాలేదండి స్టీల్ కానీ అల్యూమినియం కానీ ఇప్పుడు ఇందులో కొద్దిగా మైదాన్ వేసుకుని ఈ విధంగా డస్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల కేక్ రిమూవ్ చేసేటప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుందండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్నైనా కూడా వాడుకోవచ్చు ఈ గిన్నెలో మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని అంతటినీ కూడా ఇందులో వేసేసుకొని ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నట్టయితే గాలి బుడుగలు లేకుండా ఈ విధంగా ట్యాప్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక దలసరిగా ఉండే ఏదైనా గిన్నెని పెట్టుకుని అందులో ఇలా ఒక చిన్న ప్లేట్ కానీ స్టాండ్ కానీ ఏదైనా పెట్టుకుని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ గిన్నెని ఇందులో పెట్టుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో నలభై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు బేక్ ఇవ్వాలి నలభై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్టయితే మన కేక్ అనేది రెడీ అయిందో లేదో ఒకసారి టూత్పిక్ కానీ చాక్ కానీ పెట్టి ఈ విధంగా చెక్ చేసుకున్నట్టయితే టూత్పిక్ నీట్గా వచ్చినట్టయితే మన కేక్ అనేది రెడీ అయిపోతుందండి లేదు అంటే ఇంకొక ఐదు పది నిమిషాలు అయితే మన కేక్ అనేది చక్కగా రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఇందులో తీసి పక్కకు పెట్టుకుని చల్లారినిచ్చుకోవాలి ఇలా బాగా కేక్ చల్లారిన తర్వాత ఒక చాక్ తీసుకుని అంచులముటా ఈ విధంగా ఒకసారి కదుపుకొని పైన ఈ విధంగా ఒక ప్లేట్ పెట్టుకుని ఇలా టర్న్ చేసుకున్నట్టయితే మనకి కేక్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుందనమాట చాలా స్పాంజీగా ఉంటుందండి చూసారు కదా ఎంత స్పాంజీగా ఉందో అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బేసిక్ కేక్ని మీరు తయారు చేయడం నేర్చుకుంటే ఎటువంటి కేక్నైనా మీరు చేసేయగలుగుతారండి నేను చెప్పిన ఈ కొలతలతో మీరు కేక్ చేసినట్టయితే చాలా స్పాంజీగా వస్తుందండి అలాగే నేను చెప్పిన టిప్స్ కూడా పాటిస్తూ మీరు కేక్ చేసినట్టయితే పర్ఫెక్ట్ కేక్ని మీరు రెడీ చేసేయగలుగుతారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్